మీరు రేపు ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నారు, కేజ్రీవాళ్ళు, పంజాబ్ ముఖ్యమంత్రి వీళ్ళంతా రాబోతున్నారు. ఇప్పుడు అవినీతికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే లిక్కర్ స్కామ్లో కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు చార్జ్షీట్ ఇది కూడా ఆయన పరిస్తుంది. కేజ్రీవాల్ మీద కూడా చాలా రకాల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్లో మొన్న ఇద్దరు మంత్రులు మొన్న కూడా ఒక మంత్రి అవినీతి కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది ఆప్కు సంబంధించిన ఆయన. మీరు ఎట్లా ఇది చేసుకోగలుగుతారు? ఒకవైపు అవినీతి ఆరోపణలు ఇంతకాలం ఉన్నప్పుడు ఆరోపణలు వేరు, నిజాలు వేరు. ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం. అది 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 మరి అవినీతిని అట్లాంటి కేజ్రీవాల్ మీరు పక్కన పెట్టుకొని రేపు మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి? ఆప్ ప్రభుత్వం అవినీతిని సహించదని అర్థమే కదా. ఎప్పుడైనా ఇంతవరకు ఇంతకుముందు ఏ పార్టీ అయినా అవినీతి ఆరోపణలతోటి ఏ మంత్రినైనా సాక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయో? ఒక మంత్రిని అవినీతి ఆరోపణల వల్ల పక్కన పెట్టారు అంటే దాని అర్థం ఏంటి? అవినీతి ఆరోపణ వేరు, నిజాలు వేరు. ఆరోపణ వచ్చినంత మాత్రమే పక్కన పెట్టినప్పుడు దాని అర్థం ఏంటి? అవినీతిని సహించేది లేదు, అవినీతికి అతీతంగా మేము పనిచేస్తాం అనేటువంటి మెసేజ్ కేజ్రీవాల్ గారు స్పష్టంగా ఇచ్చారు. అలా ఆరోపణలు వేరు, నిజాలు వేరు. ఆరోపణలు సహజంగా చేస్తూనే ఉంటారు. మనం ప్రజలు అల్టిమేట్గా ప్రజలు ఎవరు అవినీతి పరులు, ఎవరు అవినీతి పరులు కాదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మనం ఆ తీర్పు ఏదో ప్రజలకు వదిలేసేద్దాం. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారిని అన్ని రకాలుగా ఆదరిస్తారనేది మీ నమ్మకం? మీ వ్యక్తిగతంగా మీ సేవలు దేశ స్థాయిలో ఉపయోగించుకుంటామని వాళ్ళు వారు చెప్పినట్టున్నారు. ఢిల్లీలో మీ ఏంటి, ఎట్లా మీ ఆలోచన ఏంటి అంటే ఎక్కువ మందిని సేకరించి పార్టీలోకి తీసుకొచ్చి ఆ రకమైన ప్రయత్నాలు, లేకపోతే భావజాలపరమైన అంశాలను తీసుకెళ్ళడానికి కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు, ఎట్లా? అది ఇంకా దాంట్లో స్పష్టత రావాల్సి ఉంది. తప్పకుండా త్వరలోనే నా బాధ్యతలు ఏంటో వారు ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వారు ఆ బాధ్యతలు ఏ బాధ్యత ఇస్తున్నారో తెలుసుకుని అప్పుడు నేను అన్నీ మీకు వివరిస్తాను. అంటే కేసీఆర్ గారు మొదట మాట్లాడినప్పుడు చాలా చాలా బాగుంటుంది, తర్వాత పట్టించుకోరు, మళ్ళీ మొదటిసారి భోజనమే తప్ప మళ్ళీ అవకాశం దొరకదు అనేది ఏదో కొంత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇది నానుడి. ఏంటి మీరు కేసీఆర్ని ఇప్పుడు మళ్ళీ ఆయనతో? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయనకి అనేక ఒత్తిళ్ళు, పనిభారాలు ఉంటాయి. కలవటమే పని కాదు, కలవటం అనేది అసలు పనే కాదు. అది ఆయన పని, పరిపాలన, పార్టీ పరిపాలన రెండు చూసుకోవాలి. ఇప్పుడు జాతీయ పార్టీ అయింది కాబట్టి ఎక్కువ భారం ఉంటుంది, ఎక్కువ సమయాన్ని జాతీయ రాజకీయాల్లో వారు వెచ్చించాలి. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాం, అవసరం వచ్చినప్పుడు కలిసి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటాం. కలవటం అనేది కలవటం కోసం ఇప్పుడు ఉండదు. అవసరం వస్తే తప్పకుండా వారికి అందరిని కలుస్తారు, అందరితో మాట్లాడతారు, అవసరాన్ని బట్టి ఆ యొక్క పనిని బట్టి.